అనంతపురం జిల్లా సింగనమల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు శుక్రవారం పరిశీలించారు. విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల వివరాలు, పంపిణీ జరిగిన గణాంకాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మనం మండలంలో 3606 మంది రైతులు వేరుశనగ వేసే రైతులు ఉన్నారు సార్. ఇప్పటివరకు మేము 427 మందికి రిజిస్ట్రేషన్ చేశాం సార్. రిమైనింగ్ ఫార్మర్స్ కూడా లాస్ట్ ఇయర్ క్రాప్ డ్యామేజ్ కొంచెం హెవీ రెయిన్స్తో జరగడంతో ఒకటి, ఇప్పటివరకు మండలంలో వర్షం అంతగా రికార్డ్ అవ్వలేదు సార్ కావాల్సినంత. అందుకని రైతులు ఇప్పటివరకు తక్కువగా రావడం జరిగింది సార్. మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము తప్పకుండా లాస్ట్ ఇయర్ చేసుకున్న రైతులు ఇంకా అదనంగా కూడా ఇవ్వడానికి ఈ మండలానికి మనకు 5015 క్వింటాలు అలాట్మెంట్ జరిగింది సార్. అందులో నేను ఈ మండలంలో 2500 క్వింటాలు ప్రొక్యూర్ చేసి ఇక్కడే విష్ణుసాపురం అనే గ్రామంలో ప్రాసెస్ చేశాం సార్. ఆ సీడ్ ఇప్పుడు ఆర్బీకే వైజ్ ప్రొవిజన్ చేసి ఉన్నాం సార్. కాబట్టి మేము కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకే ఇవ్వాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఉండడం వల్ల అదే ప్రకారమే మేము ఫాలో అయ్యి రైతులందరికీ వేరుశనగ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ సింగనమల మండలంలో లాస్ట్ ఇయర్ జరిగిన క్రాప్ డ్యామేజెస్ వల్ల ఫార్మర్స్ గ్రౌండ్ నట్ కంటే రెడ్ గ్రామ్ సీడ్ ఎక్కువ అడుగుతున్నారు సార్. అందువల్ల మేము ఆ సీడ్ కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఫ్రీ సీడ్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్. మాకు జడిఎస్ఆర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు సార్. ఆ సీడ్ కూడా వచ్చినాక మేము 4 kgs ప్యాకెట్స్ ఆర్బీకే వైజ్ అలాట్ చేస్తూ అది కూడా ఎస్సీ ఎస్టీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చి పంపిణీ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.